ఈ భారతదేశంలో ఉన్న అనేక మతాలలో, అనేక మార్గాలలో, అనేక పుణ్యక్షేత్రాలలో, అనేకమైన విలవెలుపుల్లో, కులదైవాల్లో ఈ దేవుడే ఎందుకు ప్రత్యేకమైన వాడు? ఏలు మాత్రమే ఎందుకు నమ్మాలి? అరే మన పితరుల దగ్గర నుండి అంబడిస్తున్న వారు ఎందరో ఉన్నారో, మా ముత్తాతల దగ్గర నుంచి అంబడిస్తున్న అనేక మంది దైవాలు విలవెలుపులు ఉన్నాయి. ఈ దేవుడినే నేను ఎందుకు నమ్మాలి? ఇది సహజముగా ఆధ్యాత్మిక చింతన కలిగిన ఏ మనసైనా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ప్రశ్నలు లేకుండా నేను ఇలా గుడ్డుగా వెళ్ళిపోతాను అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మహా అగాధానికి మీరు నడిచిపోతున్నారన్న సంగతి మర్చిపోకండి. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి? అసలు ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? ఆయన మాత్రమే ఎందుకు నమ్మాలి అని మనం ఆలోచించామో లేదో కానీ పండిత వర్గం ఆలోచించింది, మన జాతి పితలు ఆలోచించారు, మన దేశాన్ని పరిపాలించిన నాయకులు ఆలోచించారు, స్వతంత్రానికి పునాదులు వేసిన మహానుభావులు యేసుక్రీస్తుకి సలాంగుట్టారు. ఎందుకు ఆయన్నే నమ్మాలి? సింపుల్ లాజిక్ కొట్టిస్తాడు ఆయన. ఏమంటాడంటే, ఒక వస్తువు నేను చేసిన తర్వాత ఆ వస్తువును చేసిన వ్యక్తి అయిన నేను ఏమవుతానయ్యా అంటే నేను క్రియేటర్ అవుతాను, సృష్టికర్త అవుతాను. ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ను తయారు చేసిన నేననుకోండి, దీన్ని తయారు చేసిన వాడు గొప్ప అవుతాడా, తయారు చేయబడినది గొప్ప అవుతా? సింపుల్ లాజిక్లు ఇవి. చేసిన వాడు గొప్ప అవుతాడు. అది చెబుతూ ఆయన ఏమంటాడంటే, అయ్యో మానవాళి, మనం చేసుకున్న వాటికి, మనం చేస్తే వచ్చిన వాటికి మనమే మరలా దండం పెడుతున్నామంటే చేసిన వారు మనమే గొప్పవారం తప్ప చేయబడిన రూపాలు ఎంత గొప్ప అవుతాయి అని అడుగుతాడు. మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు. ఈరోజు దైవం అనగానే లోకం దగ్గర ఉన్న ఆన్సర్స్ అడ్రస్లు ఏంటయ్యా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్స్ అడ్రస్లు ఏంటంటే ఏదో ఒకటి చూపిస్తారు. అదే దైవం అంటే, అది మనం చేస్తే వచ్చిందిగా, మనం అనుకుంటే వచ్చిన రూపంగా. అది ఎట్లా దైవం అయిపోద్ది? అదే దేవుడు ఎట్లా అవుతాడు? ఇలాంటి మాటలు చెప్పింది ఎవరయ్యా అంటే, మనలా సాదాసీదగా బతికేసిన వారు కాదు, గ్రీక్ ఫిలాసఫీని మెలేసిన వారు, తాత్వికవేత్తలు, తత్వజ్ఞానం కలిగిన వారు, మహాపురుషులుగా పిలవబడిన వారు, ఆ దైవాలు యొక్క ఎతుకులాటలో వారు చెప్పిన ఎగ్జాంపుల్స్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మేధావి వర్గం అంతా నీతి సూత్రాలు చెప్పారు, ప్రపంచ దేశాల్లో చెప్పారు, ఎవడో పాటించలేదు. యేసుక్రీస్తు ఒక్కడే పాటించిందే, బ్రతికింది ఆయన బోధ చేసి చెప్పాడే తప్ప, ఇన్ని విలవేల్పుల్లో, ఇన్ని కులదైవాల్లో, ఇన్ని యజ్ఞయాగాల్లో, ఇన్ని మతాలలో ఏ ఒక్కరైనా మీరు చూపించండి, స్త్రీ సంభోగం లేకుండా, పక్షపాతి వైఖరు లేకుండా, ఈ జాడ్యాలు ఏవైతున్నా వాటన్నిటికీ దూరంగా ప్రత్యేకమైన పవిత్ర జీవితానికి క్యారఫెడ్రస్గా బ్రతికి అదే బోధగా చేసిన వాడు ఎవరున్నారు చెప్పండి? ఆరణ్యాల మీద ఎవ్వరూ లేరు. అందుకే మేధావి వర్గం ఏమందంటే, ఆయన ఏదైతే జీవించాడో అదే బోధించాడు. నిజమే కదా, ప్రపంచంలో ఏ సమాధుల దగ్గర పోండి, జుడాయిజానికి పితామహుడైన అబ్రహాము సమాధి ఇంకా ఉంది, ఇస్లాంకి పితామహుడైన మహమ్మద్ ప్రవక్త సమాధి ఇంకా ఉంది, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు సమాధి ఇంకా ఉంది. ప్రపంచంలో అత్యధిక మెజారిటీలు ఉన్న మతాలు ఏవన్నీ ఉన్నవంటి ఈ మూడే, మిగిలివన్నీ వేరే వేరే రకరకాల పుక్కిడి పురాణాలు. ఈ మూడు మతాలను మీరు చూడండి, ఈ మూడు మతాల్లో ఈ మహానుభావులుగా పిలవబడిన అబ్రహాము కానీ, ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త కానీ, బౌద్ధిజాన్ని స్థాపించిన బుద్ధుడు కానీ, వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే వారి వెముకలు ఇంకా సమాధుల్లో అలానే ఉన్నాయి. ప్రపంచంలో మహావీరులుగా పిలువబడిన హిట్లర్ కానీ, స్టాలిన్ కానీ, ఇంకా అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, అలెగ్జాండర్ కానీ, మహా గ్రీకు వీరులుగా పిలువబడిన అనేక మంది యుద్ధ సూర్యులు కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారా అంటే సమాధుల్లోనే ఉన్నారు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ఖాళీ సమాధి ఏదన్నా ఉంది అంటే ఒక్కరిదే, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టడమే కాదట, మానవ జాతిని ఉద్ధరించే బోధ చేసి, అద్భుతాలు చేసి, ఆయన మరణించి తిరిగి లేచి
మరలా వస్తాని సాక్ష్యం వదిలి వెళ్ళిపోయాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఒకే ఒక సాక్ష్యం మిగిలిపోయింది, అదే ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి ఇంకా ఉంది, ఇంకా సజీవ సాక్ష్యంగా ఇంకా ఖాళీ సమాధి. మీరు ఏ సమాధులు ఎతకండి, మన ముత్తాతల దగ్గర నుంచి ఈ మహానుభావుల వరకు అందరు సమాధులు ఫుల్ అయిపోయి ఉంటే ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉండిపోయింది. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి అంటే, నువ్వే మార్గాను పోయినా ఇంకా చెడిపోతావేమో కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, పాపానికి నీకు ఆమడ దూరం కనబడుతుంది. మిగిలిన వాటికి ఎందులోకి పోండే, మందు తాగేసినా తప్పు కాదు, పరాయి స్త్రీలతో తిరిగేసినా తప్పు కాదు, ఇంకా తైతెక్కలాడేసినా తప్పకూడదు, భార్యను తన్నేసి రోడ్డుకి ఇచ్చేసినా తప్పు కాదు, ఎన్ని చేయండి అవేమి తప్పు. ఒక్క క్రిస్టియన్ అంటే మాత్రం మీరు చూడండి, సినిమాలు కూడా చూడొద్దంటది క్రిస్టియన్, మూతులు కూడా మాట్లాడొద్దంటది క్రిస్టియన్, పరాయి మాటలు, చెడు మాటలు, చెడు తిరుగులు, ఏమి నీ భార్యను కూడా ఒక మాట అనొద్దంటది క్రిస్టియన్. ఎందుకంటే సత్యం ఎప్పుడు ఇలానే ఉంటుంది, అసత్యం పర్లేదులే అంటది. సత్యానికి అసత్యానికి ఉన్న తేడా ఏంటంటే ఇదే. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే బతుకులు బాగుపడతాయి కనుక. ఆయన వ్యభిచారులు మార్చాడు, దొంగలు మార్చాడు, ఇప్పటికీ ఎందరో మేధావుల్ని కదిలిస్తున్నాడు ఆయన. ఆయన ఎందుకు నమ్మాలయ్య అంటే ఆయన మన కొరకు చనిపోయాడు కనుక. ఎవరు చనిపోయారు చెప్పండి? పుట్టిన వారందరూ మనుషులను చంపారే తప్ప మనుషుల కొరకు చనిపోయేవాడు ఎవరున్నారు ఈ మధ్య ఒక ఆయన? బైబిల్ విరోధి ఒక ప్రశ్న అడుగుతూ యేసుక్రీస్తు వారిని ఏలం చేస్తున్నాడు ఏమనంటే, మా దేవుళ్ళ చేతుల్లో మహాబలమైన ఆయుధాలు ఉన్నాయి, మీ దేవుడి చేతుల్లో ఏమున్నాయి? మూడు మేకులు తప్ప అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మేకులు కూడా ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అయ్యా అంటే, చంపేవాడిని కూడా బతికించడానికి ఆయనే చచ్చిపోయాడు. నువ్వు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపడానికే ఆయుధాలు పట్టుకున్నారు తప్ప ఈయన చంపుతున్న వాడిని కూడా బ్రతికించడానికి ఆయనే చనిపోయాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న చివరిగా మనం ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఒక పరిపూర్ణ మనిషిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిజంగా పరిపూర్ణమైన మనసుగా మనం ఎప్పుడు కొలుసుకోగలమయ్యా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి అన్నది నాకు తెలియాలంటే ఏదో ఆ మంచికి కొలమానం నా దగ్గర ఉండాలి. నేను కొలుసుకునేదే సరైనది కానప్పుడు నాకు కొలుసుకోవడం చేత కాదు. చివరికి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాం. ఒక వంకర లైన్ ఉందనుకోండి, ఈ లైన్ వంకరగా ఉందన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? పక్కన స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు తెలుస్తుంది. నిలువు గీత ఉంటే పక్కనున్న గీత వంకరగా ఉందని మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు అనే నిలువు గీతం మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు ఎంత వంకరగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే, నువ్వు ఎక్కడికి పోయినా నీ పాపం నీ యొక్క జీవితం ఏంటో నీకు తెలియదు, కానీ యేసుక్రీస్తు అనే ప్రత్యేకమైన దేవుడి దగ్గరికి వస్తే ఆ ప్రత్యేకత ఏంటో మనకి అర్థమవుతుంది. ఏ మార్గాన గుండా మీరు పోయినా ఇంకా మీకు చెడిపోయే లక్షణాలు వస్తాయేమో, కానీ క్రైస్తవం అనే మార్గంలోకి వస్తే మీరు బాగుపడటమే కాదు మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. తాగుళ్ళు తాగేవారికి కూడా వైద్యం ఏంటయ్యా అంటే, ఏదో మందిస్తే మానరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని మందులు రాలేదు మానరు, కానీ ఎప్పుడు మారుతారయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని ఒక్కసారి వారి జీవితంలోకి వస్తే వాడు నిజముగా సరి అయిన మనసు అవుతారు. వ్యభిచారి కూడా వారు సరి అయిన మనసు అవ్వాలంటే ఎట్లా అయ్యా అంటే, ఆ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే వాడు సరి అయిన మనసు అవుతాడు. ఒక కాపురం సరిగ్గా ఉండాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే సరి అయిన కాపురంగా తీర్చిదిద్దబడుతుంది.